ఎందుకంటే రాత్రి మీరు చూసారు కదా అందరం కలిసి చార్మినార్ వెళ్ళాము. సో సర్దుకోవడానికి టైం లేదు. అనుకోకుండా రాత్రి నుంచి ఫ్రెండ్స్కి హై టెంపరేచర్, వామిటింగ్ అండ్ కోల్డ్ వచ్చేసింది సడన్గా. ఎవరు చెప్పారు? ఫ్లాప్ అయింది సభకున్నదొక్కటి అయ్యిందొక్కటి. హాస్పిటల్ తరిమేస్తారు మమ్మల్ని. హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. ఎస్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. టుడేస్ ద 5th day ఆఫ్ రంజాన్, మా 5th day ఆఫ్ రోజా. సో చెప్పాను కదా ఈ రోజున షూటింగ్ ఉందని, సో ఇప్పుడే బయలుదేరాను. మార్నింగ్ నుంచి వ్లాగ్ చేయడం కుదరలేదు, అన్ని పనుల్లో ఉన్నాను. ఎందుకంటే రాత్రి మీరు చూసారు కదా అందరం కలిసి చార్మినార్ వెళ్ళాము. సో సర్దుకోవడానికి టైం లేదు. సో పొద్దున్న లేచి అన్నీ సర్దుకున్నాను అనమాట. సో నేను అసలు పడుకోలేదు, ఇంకా మార్నింగ్ 3 o'clock లేచాను, అప్పటి నుంచి ఇంకా పడుకోలేదు. నాకు ఇప్పుడు ఈ జర్నీలో మినిమం 40 to 45 minutes పడుతుంది లొకేషన్కి వెళ్ళడానికి. సో పిల్లలు తెచ్చుకున్నా, ఇప్పుడు బజ్ ఉంటా కార్లో కాసేపు, సో దట్ అట్లీస్ట్ ఒక చిన్న పవర్ నాప్ అవుతుంది. దట్ స్కిప్ మీ ఫుల్ టు ఎనర్జీ అండ్ ఫుల్ డే వర్క్ చేయడానికి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అని. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు సుబ్బు ఎందుకు ఏంటి అని తెలియదు, రాత్రి కూడా ఫోన్ చేశాడు నాకు అరౌండ్ 7 o'clock, ఏమైనా తీసుకురమ్మంటారా ఏంటి అని. ఏం లేదు, వచ్చేయమన్నా సరే అన్నాడు, కానీ పొద్దున్న నుంచి ఫోన్ ఎత్తట్లేదు వాడు. ఫోన్ కూడా చేయట్లేదు, ఫోన్ చేయలేదు, ఫోన్ ఎత్తట్లేదు, రావట్లేదు. చూసి 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 ఇంకా 45 minutes వెయిట్ చేశాను ఆల్మోస్ట్. ఇంకా ఇప్పుడే నేను బయలుదేరాను. మా మేనేజర్ గారికి ఫోన్ చేసి అక్కడ ఎవరైనా అసిస్టెంట్ని అరేంజ్ చేయండి అని చెప్పాను. బికాస్ అసిస్టెంట్ లేని ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు షూట్. సుబ్బు అంటే అలవాటు అయిపోయింది, వాడికి అన్నీ తెలుసు, మంచి చెడు తెలుసు, ఎక్కడ ఏం పెడతానని తెలుసు. సో వాడికి అన్నీ తెలుసు కాబట్టి వాడు ఉంటే బాగుండేది. మరి ఎప్పుడు చేయడు, లేట్ అనేది చేస్తాడు డెఫినెట్గా, కానీ ఫోన్ ఎత్తకుండా ఉండడు. ఫోన్ కూడా ఎత్తట్లేదు, రాలేదంటే ఐ డోంట్ నో వాట్ అనేది. సో అది కొంచెం ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ ఫర్ మీ టు హ్యాండిల్ టుడే. సో చూద్దాం హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఎవరు ఏ అసిస్టెంట్ వస్తాడు, ఎవరిని అరేంజ్ చేస్తారు, నేను ఎలా మేనేజ్ చేస్తాను ఈరోజు నాకే అర్థం కావట్లేదు. ఐ హోప్ ద డే గోస్ ఆన్ వెల్, ఇన్షాల్లా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఐల్ టేక్ ఎ స్మాల్ నాప్. సో ఎస్, నేను మొత్తానికి లొకేషన్కి వచ్చాను, లొకేషన్కి వచ్చి రెడీ అయిపోయాను. చెప్పాను కదా సుబ్బు రాలేదు, సో వేరే అసిస్టెంట్ వచ్చాడు. సో అలాగో ఇలాగో మేనేజ్ చేసి రెడీ అయిపోయాను. అండ్ షార్ట్కి వెళ్ళొచ్చి మళ్ళీ కూర్చొని ఇప్పుడే ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు ఈ మధ్య ఈ జనరేషన్ అని మాట్లాడుకుంటున్నాం నేను బామ్మగారు. సో లక్ష్మి గారు కూడా అంటే అప్పుడు ఉన్న ఏమంటారు పంక్చువాలిటీ కానీ ఆ టైమింగ్ సెన్స్ కానీ మాకే లేదు అలాంటిది. ఓ ఇది ఇరిగిందా, అది నేను ఏం పట్టదా ఏం పట్టదా అయ్యే తుటా దిగొట్టి నిచ్చయ్యా కూర్చుందా. అయ్యో అయ్యో కంటిన్యూటీ, ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతాం.
హాయ్, ఎలా ఉన్నావు మేఘన? ఇలా ఏడుస్తుంది మీకోసం. ఇప్పుడు ఆడి, ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ అందరూ మీరు దూరం నుంచే చూపిస్తున్నారు, మేఘనాతో మాట్లాడించట్లేదు, ఏంటండి ప్రాబ్లమ్ అని అడిగాను. నన్ను ప్రాబ్లం ఏమీ లేదు. యాక్చువల్గా మేమంత దూరంగా కూడా ఉండము కదా, నేను మిస్ అయిపోతాను మీరు. అంటే కరెక్ట్గా నేను షూట్ చేసేటప్పుడు మీ షార్ట్స్ ఉంటాయి, సో అది దూరం నుంచి చూపిస్తున్నాను, కానీ దగ్గరకు వచ్చి మాట్లాడే టైం కూడా ఉండదు మనకి యాక్చువల్గా. సో అందుకే అనమాట. అంతేగాని మా మధ్య ఏమి లేదండి, ఏమి లేదు. అసలు నా కోసం రోజు కీరా తెస్తారు తెలుసా మా అత్తయ్య, గుర్తుపెట్టుకొని తెస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కీరా తినేటప్పుడు రికార్డ్ చేసుకో, రికార్డ్ చేసి చూపించి వాళ్ళకి. ఓకే, క్యారీ ఆన్. అస్సలాము అలైకుమ్ గైస్. ఇలా దారిలో నా రోజా ఓపెన్ చేసుకున్నాను, మా డ్రైవర్ గారు కూడా రోజా అలా ఉన్నారు. సో మేమిద్దరము రోజా ఓపెన్ చేసాము. అండ్ ఎక్కువ నేను బ్లాగ్ చేయలేకపోయాను లొకేషన్లో, బికాస్ కొత్త అసిస్టెంట్ చెప్పాను కదా సుబ్బు రాలేదని. బట్ సుబ్బు మళ్ళీ లేటుగా వచ్చాడు, లేటుగా వచ్చి పడుకుని పోయాను మేడం నేను సైలెంట్లో పెట్టి ఫోన్ అని వెరీ కేర్లెస్గా ఆన్సర్ ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఎక్స్క్యూజ్ చేస్తున్నాను ఈసారి అని చెప్పి వాడిని ఎక్స్క్యూజ్ చేశాను. సో వాడు ఏం చేశాడంటే, ఇంకా పాకపోయే ముందు ఎలాగో దారిలో ఓపెన్ చేస్తామని తెలుసుకొని ఫ్రూట్స్ అవన్నీ ఖర్జూర అవన్నీ చూశారు కదా, ప్లేట్స్లో కట్ చేసి పెట్టాడు. సో మేము టైం అయిందని నాకు తబస్సుం కాల్ చేసింది, సమీర కూడా కాల్ చేసింది. సో వాళ్ళు టైం అయిందని కాల్ చేస్తే దారిలోని ఆపి మేము అలాగే రోజా ఓపెన్ చేసుకొని వెళ్తున్నాము. ఆఫ్కోర్స్ బికాజ్ ఐఎమ్ షూటింగ్ అండ్ ట్రావెలింగ్ నమాజ్కి అది నాకు టైం కుదరదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వీలైతే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత నా నమాజ్లన్నీ కంప్లీట్ చేస్తాను. యా ఫ్రెండ్స్, షూటింగ్ అయిపోయింది నెక్స్ట్ డే. అండ్ మొన్న కూడా నేను ఎక్కువ బ్లాగ్ చేయలేదు, ఆ రోజు చేసిన తర్వాత ఇంకా ఈరోజు షూట్ లేదు, నా షెడ్యూల్ ప్యాకప్ అయింది, ఇంట్లో ఉన్నాను. అయితే అనుకోకుండా రాత్రి నుంచి ఫ్రెండ్స్కి హై టెంపరేచర్, వామిటింగ్ అండ్ కోల్డ్ వచ్చేసింది సడన్గా, చాలా హై టెంపరేచర్. సో మేము రాత్రంతా పడుకోలేదు, నేను తబస్సు. ఇప్పుడు చూసారు కదా, వాడు హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే మేము ఎంత చెప్పినా వినలేదు. సమీర వచ్చి బ్రష్ చేయిస్తాను, ఎందుకంటే వామిటింగ్ చేసుకొని ఉన్నాడు కదా, మౌత్ నుంచి స్మెల్ వస్తుంది అనేసి. సో సమీర చెప్తేనే బ్రష్ చేసుకున్నాడు. ఇప్పుడు నేను అండ్ తబస్సు అండ్ అన్వర్ వాడిని హాస్పిటల్ తీసుకెళ్తున్నాము, చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారు. This is bed brush. Bed brush, huh? Bed brush. హైదరాబాద్ లో నిజామ్స్ లేరని ఎవరు చెప్పారు? నిజామ్సా? మనవాడు నిజామా? నాకి పరి. ఎస్ ప్రిన్స్, మేము చెప్తే రెడీ అవ్వలేదు, కానీ మీ మామీ చెప్తే రెడీ అవుతున్నాడు. వీడు మామీ చెప్పినట్టు వింటున్నాడు, మేము చెప్తే అసలు పట్టించుకోలేదు. ఏం సమీరా, ఏం మ్యాజిక్ చేసేవాడికి? ఏం మాయ చేసావే పాపం అవాడు. మీరా స్ట్రాంగ్ బచ్చా యూసుఫ్, స్ట్రాంగ్ స్ట్రాంగ్ బేటా మీరా. రాజే, నథింగ్ నథింగ్. నేను ఇంట్లో నుంచి ఇఫ్తార్ తెచ్చుకున్నా, ఇది వచ్చేటప్పుడు దారిలో మా వారు కొనిచ్చారు, చేసుకున్నాను. ఇప్పుడు ఇమ్మీడియట్గా రూమ్స్ ఓపెన్ చేస్తే ఐ హ్యావ్ సాల్ట్ ఆల్సో హియర్ అండ్ ఇలా షుగర్ కూడా తెచ్చుకున్నాను సేఫ్టీగా ఊరికి అని. సో ఫస్ట్ నేను టైం అయిపోతుంది ఆల్రెడీ. ఇప్పుడు వాడికి కొంచెం నోజ్ అండ్ థ్రోట్ స్వాప్ కోసం కొంచెం అలర్ట్ చేస్తూ ఉన్నాడు, ఇప్పుడే సెట్ అయ్యాడు ప్రిన్స్. సో ఇప్పుడు నేను రోజా ఓపెన్ చేసుకొని నా నమాజ్ ఫినిష్ చేసుకొని మీతో మాట్లాడతాను. అస్సలాము అలైకుమ్ ఫ్రెండ్స్, నాకు నా డిన్నర్ వచ్చేసింది రైస్, టమాటో అండ్ ఎగ్ వేసి చేసింది ఇది. ఇది కొంచెం కీమా అండ్ దిస్ ఇస్ తోటకూర, సారీ పాలకూర సోయా వేసి చేశారు. ఇది ఆకుకూర వేసిన పప్పు. మా సేఫ్టీగా మా ఆయన ఒక నిమ్మకాయ ఆనియన్ కూడా తెచ్చారు అండ్ చపాతీ కూడా తెచ్చారు. సో అవన్నీ డిన్నర్ అన్నమాట ఇది. దట్ సో స్వీట్ ఆఫ్ హిమ్. ఆల్రెడీ మా సర్వెంట్ చాలా హెల్ప్ చేసింది, సో కుక్ కూడా వచ్చింది ఈరోజు. సో అందరు కలిసి చేసి నాకు పంపించారనమాట.
ఎస్ గైస్, ఇప్పుడైనా డిన్నర్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ ఫ్రాలిక్ తపస్సుం తింటుంది. పాప పొద్దున్నుంచి ఏం తినలేదు. సరే, ఇందాక వచ్చిన తర్వాత ఫోర్స్ చేస్తే క్యాకాయ్ కర్డ్ రైస్ ఏదో కొంచెం, అది కూడా దాంట్లో కూడా 4 స్పూన్సే తినేసి వదిలేసింది. ఇప్పుడు వాళ్ళ నాన్న తెచ్చిచ్చారని తింటుంది అన్నమాట. అంతేనా, నేను పెడితే తినలేదు. అంతేనా, మరి ఎలా? ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అన్నదాత సుఖీ భవ. మా వారు అక్కడ నుంచి తెచ్చిచ్చినందుకు థ్యాంక్స్. సో ఇప్పుడే తిన్నాము. అండ్ యాస్ లిటిల్ బెటర్. ఇంకా వాళ్ళ రిపోర్ట్స్ గురించి డాక్టర్ రాలేదు, ఇంకేం చెప్పలేదు. ఆ సౌండ్ వినిపిస్తుంది చూడండి. ఈ మౌఖిక ఫైదా అంటారంటే సిట్యుయేషన్ని యూటిలైజ్ చేసుకోవడం అనమాట. కరెక్ట్గా సిట్యుయేషన్ బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని స్వైప్ టెస్ట్ చేయనివ్వలేదన్నమాట. వాడికి థ్రోట్ స్వైప్ టెస్ట్ చేయాలంటే వాడికి అది పెట్టించి కాటన్ చేశారనమాట. అట్లా బ్లాక్మెయిల్ చేశాడు మమ్మల్ని. ఇంకొక కార్ తెచ్చిస్తాడు మామ అని చెప్తే అట్లా చేశాడు. వాళ్ళ మామ అండ్ మామ్మీ వస్తున్నారంట, రాహన్ కూడా వస్తున్నాడు. వస్తే అప్పుడు వాడికి ఒక కార్ ఇస్తారు, అప్పుడు వాడు ప్రశాంతంగా ఉంటుంది. వాడికి అంటే మౌఖిక ఫైదా ఉఠానా అంటారు దీన్ని. ఓకే గైస్, సీ యు ఇన్ సమ్ టైం. అస్సలాము అలైకుం హీరా. మమ్మా మమ్మా, అస్సలాము అలైకుం అన్వర్ భాయ్. అస్సలాము అలైకుం సమీర. వాలైకుం అస్సలాం. పిల్లోని చూడడానికి వచ్చి ఆటలాడుతున్నా చూడండి, మీ అందరి కోసం. ఫ్లాప్ అయింది. సమీర హాస్పిటల్కి వచ్చి ఇలా నవ్వుతే బయట జనాలు తెలుసా ఇలా ఆడాలి. తెలియదు కదా, నేర్చుకోండి సమీర. ఇది ఎట్లా ఫిక్స్ చేయాలి, దాని ఆటనే అట్లా 20 అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి. హాస్పిటల్ తరిమేస్తారు మమ్మల్ని. ఇక హ్యాపీ బర్త్డే బోల్ దో. కల్ హోమ్ ఆకే ఔర్ కేక్ కట్ కర్ దే. జాఓ అరే పర్ఫార్మర్ కావాలంటే ఇలా చెప్పాలి. బై, గుడ్ నైట్ ఎవ్రీబడి. ఓకే హీరా, బాయ్. జాకే జల్దీ జాకే సో జా. ఓకే మై ఆ రే, తు భయ్యా కో హోనా కతే మామీ హోనా బోల్ కే క్రై కర్ రనా ఉను. ఉంకు మామీ కో హోనా నా ఆ డాడా సా ఆనా మై. చలో ఫిర్ వాడక చేర్ నచ్చింది, మరి కొని తీసుకురండి. తీసుకొస్తా. చలో బేబీ లెట్స్ గో. హిస్ క్రైస్. ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ లో అట్లా నా బాక్సెస్ అన్ని ఇట్లా పెట్టేసుకున్నాను, సో దట్ నేను మార్నింగ్ ఇఫ్తార్ చేయొచ్చని.
మైక్రో ఓవెన్ కూడా ఉంది కాబట్టి నేను మార్నింగ్ ప్లేట్లు వేసుకుని హ్యాపీగా వెయిట్ చేసుకుని నైట్ సర్వ్ చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, సమీర వాళ్ళు వెళ్ళిపోయారు చూసారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రిన్స్ ఇప్పుడే కొంచెం నిద్రపోతే అన్ని లైట్స్ ఆఫ్ చేసాను, అక్కడ తపస్సు కూర్చొని ఉంది. వాడికి మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదు అని ఇక్కడ లైట్ వేసి నేను అందుకే మెల్లిగా మాట్లాడుతున్నాను. బై గాడ్స్ గ్రేస్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది అండ్ హీస్ డూయింగ్ బెటర్. మైల్డ్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు ఇందాక టెస్ట్లో, బై టుమారో అల్హమ్దుల్లా హీ షుడ్ బి ఫైన్. అండ్ వాడి కానీ ఇంటేక్ ఏం లేదు, వాడు ఫుడ్ ఇంటేక్ లేదు, ఓన్లీ లిక్విడ్స్ మీద ఉన్నాడు. హోప్ఫుల్లీ మీరు అందరు ప్లీజ్ మా ప్రిన్స్ కోసం ప్రే చేయండి. ఇన్షాల్లా బై టుమారో హీ షుడ్ బి ఫైన్. అండ్ యా, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను ఇంకా, ఎందుకంటే ఎంతవరకు వస్తుంది ఏంటి ఈ వ్లాగ్ నాకు తెలియదు. యా, ప్లీజ్ డూ రిమెంబర్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్ అండ్ మేము కూడా మీ అందరి కోసం దువా చేస్తాము. డిష్ తలిగినట్టు అయిపోయింది మాకు సడన్గా ప్రిన్స్కి. అది డిష్టా ఏంటి ఐ డోంట్ బిలీవ్, అంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఇస్ అవ్వకూడదు అయ్యింది, కానీ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి హిల్ బీ సూపర్ ఫైన్ అని నా ఆశ అనమాట. అది ఫ్రెండ్స్, ఓకే నా బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.